అధినేత చంద్రబాబు రాష్ట్రంలో చురుగ్గా పర్యటనలు చేస్తున్నారు. అయితే ఆయన సభలకు ప్రజల నుంచి స్పందన ఉండడం లేదు. మద్యం, డబ్బు, ఇతర తాయిలాలు ఎగరేసినా పెద్దగా జనం రాకపోయేసరికి చంద్రబాబు టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందులోనూ జనం ఎక్కువ ఉండేలా కనిపించడానికి ఇరుకిరుకు సందుల్లో సభలు పెడుతున్నారు. కిక్కిరిసిన జన సందోహం అనే బిళ్ళపిద్దామనుకుంటున్న పచ్చ మీడియా ప్రణాళికలు ఫలించడం లేదు. ఆ ఇరుకు సందులు కూడా జనం లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు టీడీపీ నేతలపై మండిపడ్డట్టు తెలిసింది. తాజాగా పల్నాడు జిల్లా పెదకూరపాడు సత్తెనపల్లిలో చంద్రబాబు సభలు జనం లేక అటర్ ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో టీడీపీ శ్రేణిలో మనకు ఇదేం కర్మ, జనం రాకపోయే అనే నిర్వేదం అలముకుంది. ఇది కాస్త చంద్రబాబు ఆగ్రహానికి కారణమైతే తెలుగు తమ్ముళ్లకు ఆవేదనను మిగిల్చింది. ఎప్పటి మాదిరిగానే జనం తక్కువగా వచ్చినా నిండుగా కనిపించేలా పెదకూరపాడలో చిన్న ప్రాంతాన్ని సభకు ఎంపిక చేసుకున్నారు. అయినా చిన్న ప్రాంతం కూడా నిండేంతగా జనం రాకపోవడంతో స్థానిక నేతలపై చంద్రబాబు చిందులు తొక్కినట్టు సమాచారం. అదే మాదిరిగా సత్తెనపల్లిలోనూ జనం రాకపోవడంతో ముందుగా అనుకున్న స్కెడ్యూల్ కు గంటన్నర ఆలస్యంగా చంద్రబాబు సభకు చేరుకున్నారు. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మహిళలకు ఒక చీర 300 రూపాయలు, పురుషులకు 500 రూపాయలు మద్యం, పులావ్ ప్యాకెట్లు ఇచ్చి జనాన్ని తరలించినప్పటికీ నిర్దేశించుకున్న చిన్న ప్రాంతం కూడా నిండకపోవడం గమనార్హం. చంద్రబాబు రోడ్ షో సైతం వెలవెలబోయింది. దీంతో పెదకూరపాడు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ సత్తెనపల్లి నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్టు టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. సభలు, రోడ్డు షోలకు జన సమీకరణలో విఫలమైతే ఎలా అంటూ బాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సభ, రోడ్ షోలకు జనం లేకపోతే ప్రజల్లో వేరే సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు మండిపడ్డట్టు తెలిసింది.